వచ్చే నెల 22వ తేదీన నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరానికి శోభకృత నామ సంవత్సరం అని పేరు. భద్రాచల ఈ క్షేత్రంలో ప్రతి 60 సంవత్సరాలకి అంటే ప్రతి ప్రభవ నామ సంవత్సరంలోనూ శ్రీరామనవమి మర్నాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేయడం అనేటువంటిది సంప్రదాయం. అలాగా ప్రతి 60 సంవత్సరాలకు జరిగేటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకం అయితే ఆ 60 ఏళ్ల లోపల ఏ ఒక్కొక్క 12 సంవత్సరాలకు ఒక పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం అనేటువంటి పద్ధతిలో చేస్తూ రావడం అనేటువంటిది సంప్రదాయం ఇక్కడ. ఆ ప్రకారంగా ఈసారి ప్రభవ సంవత్సరం అయిన తర్వాత అది 1987వ సంవత్సరంలో ప్రభవ సంవత్సరం అయింది. ఆ తర్వాత 12 ఏళ్ళకి మనకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఆ విధంగా ఈ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం అనేటువంటిది 3వసారి ఈ సంవత్సరం జరుగుతుంది అనమాట. 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనకి 3వ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం ఈ శోభగురు నామ సంవత్సరంలో నిర్వహింపబడుతున్నది. ఈ భాగం కావడానికి ఎందుకంటే కరోనా టైంలో మాకు అవకాశం కలగలేదు. స్వామివారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అందులో ప్రత్యేక అభిమానాన్ని తెలుపుతున్నాను. ఎందుకంటే ఈసారి పుష్కర పట్టాభిషేక టైంలో నన్ను ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా నియమించడం జరిగింది. ఇక్కడ మనం రాగానే ఈరోజు ఉదయం మనం ఏదైతే పట్టాభిషేకం కానీ శ్రీరామనవమి కోసం అంకురార్పణ కోసం అని చెప్పేసి యాగశాల నిర్మాణానికి మనం భూమి పూజ గోపూజ కూడా చేయడం జరిగింది. తర్వాత మనం అందరం నిరంతరంగా కష్టపడి ఈసారి పుష్కర పట్టాభిషేకం కాబట్టి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అసౌకర్యాలు కలగకుండా మనం అందరం కూడా అందరం కోఆర్డినేషన్స్ ఇంక్లూడింగ్ మీడియా మిత్రులను కూడా కోరుతున్నాను. తప్పకుండా ఏదన్నా ఉన్నట్టయితే మనం అందరం కలిసి పనిచేసుకుందాము. అందరికీ కూడా నా శుభాభినందనలు. అలాగే మనకు అందరికీ తెలుసు కలెక్టర్ గారిని కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో మనం చక్కగా నిర్వహించుకోవాలని కోరుతున్నాను.